దాదాపు మూడు నాలుగు రోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో లేదా వారు ఈ ప్రాంతం నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో వారితో పాటు వారి కార్యాలయాలు కానీ లేదా మంత్రులకు సంబంధించినటువంటి వారి కార్యాలయాలకు సంబంధించి ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మీ అందరికీ తెలుసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే జీఐడికి సంబంధించినటువంటి సెక్రటరీ, అలాగే ముగ్గురు అధికారులతో కలిపి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఏ రోజైతే కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందో, కాన్స్టిట్యూట్ చేసినటువంటి రోజు నుంచి ప్రధానంగా కొన్ని పత్రికలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహిత పత్రికలు, ఆయన మీడియా ఛానల్స్ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద విషం చిమ్ముతూ ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో విశాఖపట్నానికి సంబంధించి లేదా ఉత్తరాంధ్రకు సంబంధించి వారు రాసినటువంటి కొన్ని కథనాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు తాలూకా మనోభావాలు వీరే ఏదో గుర్తించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నటువంటి అంశంగా వారు రాసినటువంటి రాతలన్నీ చూసిన తర్వాత ఒక విషయాన్ని రామోజీరావు గారిని అడగదలుచుకున్నాం. వారు ఈనాడు పత్రిక పుట్టింది విశాఖపట్నంలో. వారు ఈరోజు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకునేటువంటి దానికి, వారు వ్యాపార లావాదేవీలు పుట్టినటువంటి ఈ విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏ రకంగా మీరు విషం చిమ్ముతూ ఉన్నారన్నటువంటిది వారి పత్రికలో ఈరోజు బ్యానర్ ఐటెం చూసిన తర్వాత అర్థమవుతూ ఉంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటువంటి రకంగా విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వారు చూపిస్తున్నటువంటి అక్కసు, వారు వారి నాయకుడు పెట్టినటువంటి అమరావతి అనేటువంటి ఒక కలల రాజధాని వారికి ఏదైతే ఉందో దాని మీద వారు పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడ నష్టపోతారని చెప్పి ఈ ప్రాంతం మీద వారు విషం చిమ్ముతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఒక పక్క ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలు బాగుండాలని, అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తాంధ్ర కానీ లేదా రాయలసీమ కానీ అన్ని ప్రాంతాలకి మంచి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ జరగాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం ఒక పక్క పడతా ఉంటే, ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నిన్న సామర్లకోటలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. మరొకసారి వారు చెప్పినటువంటి విషయాల్ని, వారు మాట్లాడినటువంటి మాటలకు మద్దతిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు సోకాల్ నాయకులు, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పురంధేశ్వరి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారితో జతకట్టినటువంటి వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పత్రికలు, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు. వీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, NRAలు వీళ్ళందరూ కూడా. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా, లోకల్స్కి, నాన్ లోకల్స్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమం మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద ఏదో రకంగా విషం చిమ్మాలనేటువంటి చేస్తున్నటువంటి, ఈ ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా వీరందరికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు,
ఈ రాష్ట్రానికి 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఒక వారం రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సందర్భాన్ని చెప్పమనండి. సరే ఇప్పుడు సంగతి వదిలేయండి, ఈ 35 రోజులకు సంగతి వదిలేద్దాం, ఎందుకంటే తప్పదు మరి ఉండాలి, ఇంకెన్ని రోజులు ఉండాలో కూడా తెలియదు. సరే ఈ గడిచినటువంటి ఈ 35 రోజులుగా ఈయన రాజమండ్రిలో ఉంటున్నటువంటి అంశాన్ని పక్కన పెడితే గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోజులన్నీ ఎంతకాలం ఇక్కడ నివాసం ఉన్నాడో చెప్పమనండి. మొన్నటి వరకు అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, సరే ఈ 4 సంవత్సరాలు పక్కన పెడదాం, ఆయన 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉండి కట్టుకోవాల్సినటువంటి ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో కట్టుకోవడం మానేసి జూబ్లీ హిల్స్లో 300 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టాడే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కట్టుకోవాల్సినటువంటి ఇల్లు కట్టుకోవాల్సినటువంటిది హైదరాబాద్లో ఇల్లు కట్టాడే. 89 నుంచి దాదాపు 34 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా ఏ రోజన్నా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశారా? ఇక పవన్ కళ్యాణ్ గారు ఇంకా అడగాల్సినటువంటి పనే లేదు. ఆయన గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఎస్, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన సమర్థిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారిని. ఆయన చేసినటువంటి ప్రస్తావన, చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి 4.5 సంవత్సరాలు ఆయన ఎంతకాలం ఉన్నాడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు రావడానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాలు ఆయనకు ఉపయోగపడతాయో అటువంటి సందర్భాల్లో ఆయన రాష్ట్రానికి రావడానికి ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్ని వాడుకున్నాడు తప్ప, ఈ రాష్ట్రం నాది, ఈ ప్రాంతం నాది, ఇవన్నీ ఉదాహరణలు పక్కన పెడితే ఆ రోజు గాజువాక ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గాజువాక ఓటర్గా, నేను వారి ప్రసంగం విన్నాను, నేను గెలిచినా ఓడినా గాజువాక ప్రజలతోనే ఉంటా, గాజువాకలోనే ఉంటా అన్నటువంటి వారి ప్రసంగాలను విన్నటువంటి వ్యక్తిగా 2019 ఆయన గాజువాకలో ఓడిపోయిన తర్వాత ఎన్నిసార్లు గాజువాక వచ్చాడు చెప్పండి. నీకు పోటీ చేయడానికి ఉత్తరాంధ్ర కావాలి, పోటీ చేయడానికి విశాఖపట్నం కావాలి, పోటీ చేయడానికి గాజువాక కావాలి, కానీ నివాసం ఉండడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పనిచేయదు. మీరు వెళ్ళి హైదరాబాద్లో ఉంటారు, తెలంగాణలో ఉంటారు. ఇక పురంధేశ్వరి గారు కూడా వారు అక్కడే ఉంటారు. సరే వాళ్ళని వేరే పార్టీగా చూడాల్సినటువంటి ఆవిడ్ని, బేసిక్గా భారతీయ జనతా పార్టీ కన్నా పురంధేశ్వరి గారిని వేరే పార్టీగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు అర్థమవుతా ఉంది. ఇక రామోజీ గారు ఇటువైపు చూసిందే లేదు. ఎప్పుడో పాపం ఆ సీతందార్లో ఆ కేసు పెట్టిన తర్వాత కోర్టుకు వచ్చినటువంటి సందర్భం తప్పితే మళ్ళీ విశాఖపట్నంలో చూసినటువంటి సందర్భం లేదు, లేదా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులేసినటువంటి సందర్భం లేదు. ఇక రాధాకృష్ణ గారు అంటే ఇంకా అడగాల్సినటువంటి పని లేదు. ఆయన మన రాష్ట్రమే కాదు అనుకోండి, ఆయన మీద, ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన గురుభక్తి, ఎన్టీ రామారావు గారిని పదవిలోంచి దించేసేటువంటి దానికి వారు చేసినటువంటి సహకారం, వీటన్నింటిని గుర్తు చేసుకొని ఆ గురుభక్తిని చూపిస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో రోసయ్య గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈరోజు ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతిలో, ఋషికొండను మింగేసిన అనకొండ ఏదో ఒక ఆర్టికల్ రాసినట్టుగా చూసా. రోసయ్య గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ సైకిల్ తొక్కుంటూ రాధాకృష్ణ గారు వస్తూ సైకిల్ చైన్ ఊడిపోతే ఊడిపోయినటువంటి చైన్ని మళ్ళీ తిరిగి తగిలించి నా దగ్గరకు వచ్చి ఆ గ్రీజు ఏదైతే గ్రీజు ఉంటుందో చైన్కి ఆ గ్రీజ్ చేతుల్ని వచ్చి నా ఛాంబర్లో కడుక్కునేవాడు రాధాకృష్ణ అని చెప్పి. మరి అటువంటి ఆ రాధాకృష్ణ, అటువంటి సైకిల్ తొక్కున్నటువంటి రాధాకృష్ణ గారు ఈరోజు ఈ స్థాయికి ఏ రకంగా పడగెత్తాడో, ఒక అవినీతి అనకొండగా
ఏ రకంగా తయారయ్యాడు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈలోచి మా గురించి మా నాయకుడి గురించి మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి కనీసం ఈ ప్రాంతం మీద అభిమానం లేదు సరే వారి పార్టీ వారి తాలూకు నాయకుడు ఆయన అధికారంలో ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ మంచి జరగనట్టు ఈ ప్రాంతానికి ఏది మేలు జరగనట్టు వీరు మాట్లాడతారు. ఈరోజు ఈ రకమైనటువంటి ఈ వ్యక్తులందరూ కూడా కలిసి ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మీద, ఏ స్థాయిలో ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకని మీ ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నాం, వీరందరూ కూడా ఈ రాష్ట్రానికి కేవలం అవసరాల కోసం, నేను చెప్పినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని దోచుకోవడం కోసం, వారు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నటువంటి సంపదని పంచుకునేటువంటి దానికి హైదరాబాద్ని ఒక వేదికగా చేసుకొని అక్కడ వారు ఆస్తులు పంచుకొని అవసరాల కోసం వారు రకరకాలైనటువంటి రాజకీయ విన్యాసాలు చేస్తూ వారు చేస్తున్నటువంటి తిరిగి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పి మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేశామో, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళామో, ఏ రకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆశపడ్డామో, వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఈ గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్తో పోరాటం చేశాం. సవ్యంగా పరిపాలన చేసినటువంటి దానికి కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే చేయగలిగాం. అనేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ ఏ రోజు కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా, ఏ ప్రాంతానికి నష్టం కలగకుండా, ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దాదాపు 187% కుటుంబాలకి ప్రభుత్వం తరపు నుంచి మేలు చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కింది. వీరు అధికారంలో లేకపోతే ఏదో భూమి బద్దలైపోయినట్టు, అధికారం ఇస్తే ప్రజాధనాన్ని కొల్లగొట్టేసి అనేక స్కాములు చేసి అనేక 100 కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసి వీరు మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారు రీసెంట్ టైమ్స్లో ఆ రిషికొండ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇదే తెలుగుదేశం పార్టీనో లేకపోతే వారితో కలిసి వెళ్తున్నటువంటి జనసేన పార్టీనో వీరందరినీ అడుగుతూ ఉన్నా, మరి ఆ పక్కనే ఉన్నటువంటి గీతం యూనివర్సిటీలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే మేము అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం అయిన తర్వాత దాదాపు 27 ఎకరాలు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే, మరో 13 ఎకరాల్లో ప్రభుత్వ స్థలంలో బిల్డింగులు కట్టేస్తే వాటిని కూడా స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టుకెళ్ళి వారు ఆపుకునేటువంటి ప్రయత్నం చేశారు.